మీరు నా నుంచి ఏదో దాస్తున్నారు, చెప్పండి మామయ్య ఏం జరిగింది అంటుంది అమృత. అమ్ముకు తలనొప్పి స్టార్ట్ అవుతుంది, చెప్పండి చెప్పండి అంటూ అరుస్తుంది అమ్ము. అప్పుడు సింధు, అమృత నువ్వు అనుకున్నట్టు ఏం లేదు అంటుంది. మరెందుకు నా మగుడు నా మధ్య తాళ వేయకూడదు అంటుంది అమృత. వేయకూడదని ఎవరు చెప్పరామా అంటుంది దాము. మీరు చెప్పారుగా అంటుంది అమ్ములు. నేను చెప్పింది నీ మెడలో ఎస్ తాళ వేయకూడదు అని కాదు, నువ్వు కూడా వేసుకోవచ్చు అని. అప్పుడు అమృత, ఆయన నా మెడలో తాళ వేయమని చెప్పండి అత్తమ్మ అంటుంది. ఇదిగో మగుడనేవాడు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ఇలా వేయమనగానే తాళ వేయకూడదు, దానికి ఒక పద్ధతి పూజ చేయాలి, ఒక మంచి ముహూర్తం చూడాలంటుంది దాము. అయితే పంతులు గారు ఫోన్ చేసి ముహూర్తం చూడమంటుంది అమృత. దాము కంగారు కంగారుగా చేయాలని లేకపోయినా చేస్తుంది పంతులు గారికి. పంతులు గారు కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత, పంతులు గారు నా కోడల మెడలో నా కొడుకు తాళి వేయాలి, ఒక మంచి ముహూర్తం చూడరా అంటుంది. పంతులు గారు చెక్ చేసి, అమ్మ రేపు ఉదయం 9:18 ఒక మంచి ముహూర్తం ఉందంటాడు. అప్పుడు దాము తెలివిగా, ఓహో 3 నెలల వరకు మంచి ముహూర్తం లేదా అంటుంది. ఇక దాము ఫోన్ కట్ చేయబోతే, అత్తమ్మ నేను మాట్లాడుతూ ఇవ్వండి అంటూ ఫోన్ తీసుకుంటుంది అమృత. అసలు మీరు పంతులు గారేనా, నా భర్త నా మెడలో తాళి వేయడానికి 3 నెలల వరకు మంచి ముహూర్తం లేదని చెప్పారంట? మీరు పొరపాటు పడుతున్నారు, రేపు ఉదయం 9:18 దివ్యమైన ముహూర్తం ఉందమ్మా అంటాడు. ఇక్కడ సరిగ్గా సిగ్నల్ లేకపోవడం వల్ల మీ అత్తయ్య గారికి వేరుగా వినపడింది అంటాడు పంతులు గారు. అప్పుడు అమృత, నాకు చెప్పింది మా వాళ్ళంతా చెప్పండి అంటూ ఫోన్ స్పీకర్ని ఆన్ చేస్తుంది. పంతులు గారు చెప్తారు, విన్నారుగా అత్తమ్మ, రేపొద్దున మా ఆయన 9 ఈ తాళ్ళని నా మెడలో వేస్తారంటుంది అమ్ము. ఇక తర్వాత సీన్లో సింధు బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యశ్ వచ్చి, ఏంటి సింధు ఇది, నా ఏం అర్థం కావట్లేదు, ఇదేదో బొమ్మలాట్లాగా ఉంది, అందుకే చెప్పాను నీకు ఆ రోజే, వద్దు సింధు ఇది రిస్క్ అని. అప్పుడు నువ్వు అన్నావు లైఫ్ అంటేనే రిస్క్, మనం రిస్క్ చేయాలి అని. దీనివల్ల మనమంతా అమృత ముందర నటించాల్సి వస్తుంది. నీడా నిజం కాదు అన్నావు, కానీ ఇప్పుడు ఆ నీడే నా మెడలో తాళ్ళు వేసి నన్ను నిజం చేయి అంటుంది. ఇదంతా నువ్వే స్టార్ట్ చేసావు, కాబట్టి పరిష్కారం కూడా నువ్వే వెతుకు. నా జీవితంలో నాతో పాటు ఉండేది ఒకే ఒక భార్య, అది నువ్వే. ఆల్రెడీ నీ మెడలో తాళ్ళు కట్టాను, నటనైనా సరే అమృత మెడలో మంగళసూత్రం వేయలేను, ఇలా చెప్పి యశ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత సీన్ లో ప్రసాద్ గారు, దాము, చంద్ర, యశన్ సింధులు ఒకే దగ్గర ఉంటారు. ఏంటి చంద్ర ఇది, ఇప్పుడు ఏం చేద్దాం అంటుంది దాము. ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు దాము అంటాడు చంద్ర. మొగుడిగా యాక్టింగ్ చేయడం వరకు అంటే ఏదోలే అది నటనే కదా, నిజం కాదు కదా అని మనం సర్దుకుపోయాం. కానీ ఇప్పుడు అమృత మెడలో ఎస్ తాళి వేయాలంటే అది ఎలా సాధ్యం అంటుంది దాము. మంగళసూత్రం వేస్తే ఒక ప్రాబ్లం, వేయకపోతే మరో ప్రాబ్లం, ఈ సమస్య నుంచి బయటపడే పరిష్కారమే కనపడలేదు అంటాడు చంద్ర. నువ్వే అమృతకి నచ్చ చెప్పరాని చంద్ర అంటే, వినదరా అస్సలే వినదు, ఎస్ తన మెడలో తాళి వేసే వరకు ఊరుకోదు అంటాడు ప్రసాద్ గారు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటే అమృత నచ్చని చెప్పేస్తా అంటాడు ప్రసాద్ గారు. ఆ మాటతో అందరూ షాక్ అయ్యి అలా చూస్తారు. నిజం చెప్తే అమృత మనకి దక్కదంకలు అంటాడు యశ్. వద్దు బాబాయ్, అమృత ప్రాణాలు పోతాయి అంటుంది సింధు. చెప్పకపోతే మీ ఇద్దరు జీవితాలు నాశనం అవుతాయమ్మా, యశ్కి నేను డబ్బు సాయం చేశానని నా కూతురు ప్రాణం కాపాడడం కోసం సింధు తన జీవితాన్ని పణంగా పెట్టింది. యశ్ అమృత భర్తగా నటించలేక నరకాన్ని అనుభవిస్తున్నాడు. నా స్నేహితుడిగా నువ్వు, ఈ అన్నయ్య మీద అభిమానంతో ఈ చెల్లెమ్మ, మీ ఇద్దరు అమృత మీ కోడలుగా మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసు కూడా ఒప్పుకున్నారు. నా కూతురు కోసం మీలాంటి మంచి మనుషులను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదురా, వద్దురా ఈ నాటకాన్ని ఇక్కడితో ఆపేద్దాం, సింధు యశ్లో కలిసి ఉండాలి, వీళ్ళ కాపురానికి అమృత అడ్డు ఉండకూడదు, ఏదైతే అది అమృతకు నేను నిజం చెప్పేస్తా అంటాడు ప్రసాద్ గారు. వద్దు చెప్పొద్దు అని అందరూ చెప్తారు, కానీ ఆయన వినకుండా అమృత నిజం చెప్పడం కోసం వెళ్తారు. ఇక అందరూ ఆయన వెనకే వెళ్తారు. ఇక అమృతనే వాళ్ళకి ఎదురుగా వస్తుంది. యశ్ నీ మెడలో తాళవేడు అని అంకులు చెప్తారు. అది వినగానే అమృత షాక్ అయ్యి ఎందుకునా అంటుంది, ఎందుకంటే యశ్ నీ మూడు కాదు కాబట్టి. ఆ మాటతో అమృత గుండె పగిలిపోతుంది, అసలు నీకు పెళ్లే కాలేదు, యశ్ సింధు భర్త, యశ్ నీ మూడుగా నటించకపోతే నీ ప్రాణానికి ముప్పుందని డాక్టర్ గారు చెప్తే నిన్ను కాపాడడం కోసం యశ్ నీ మొగుడికి యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు అంతే. అంటే యశ్ నా భర్త కాదనని అంటుంది అమ్ము. కాదని చెప్తున్నా కదా అని పెద్దగా అరుస్తారు ప్రసాద్ అంకుల్. ఆ మాటలతో అమృత మనసు మొక్కలైపోతుంది. ఇక ఆ బాధలో, యశ్ నా భర్త అనుకున్నాను, యశ్ నా ప్రాణం, నా జీవితం, అంతలా ప్రేమించాను, యశ్ నా మొగుడు కానప్పుడు, తన జీవితంలో నేను లేనప్పుడు నాకు ఈ జీవితమే అక్కర్లేదు, మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు, ఎందుకు నేను పిచ్చిదాన్నే కదా, అవును నేను పిచ్చిదాన్నే అంటూ అమ్ము కింద పడిపోతుంది. అందరూ చాలా కంగారు పడతారు. అప్పుడు అంకుల్ అమ్ము శ్వాసం చెక్ చేస్తారు, అమ్ము చనిపోయి ఉంటుంది. అమ్ములోని గట్టిగా అరుస్తాడు. అయితే ఇదంతా ఆయన ఊహ మాత్రమే, చెప్తారు కదా అమ్ముకు చెప్పాలని అక్కడే ఊహించుకుంటాడు. అప్పుడు చంద్ర, అమృతకు నచ్చిన చెప్పొద్దరా, అవునన్నయ్య ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు, అమృత వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని మీరు థింక్ చేయకండి బాబాయ్ అంటుంది సింధు. అవునంకుల్, అమృత మళ్ళీ తాళి వేయాలంటే నాకు కంగారుగానే ఉంది, అలానే మనం మన ప్రయత్నాన్ని ఎందుకు వదిలేయాలి, రేపటి వరకు టైం ఉంది కదా, ఈలోపు మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం అంటాడు యశ్. సరే అలానే కానివ్వండి అంటాడు ప్రసాద్ గారు. ఇక తర్వాత సీన్లో ఆఫీస్ వర్క్ చేస్తూ యశ్ అన్నిటి గురించి థింక్ చేస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇలాంటి సమస్యలు వస్తాయని వద్దని ఆ రోజు చెప్పాను సింధుకి, కానీ తన వినలేదు. అయినా నేను అమృత మళ్ళీ తలకట్టడం ఏంటి, నా గెలుపు కోసం సింధును దూరం పెట్టి ఇన్నాళ్ళు బాధ పెట్టాను, ఇప్పుడు హ్యాపీగా చూసుకుందామంటే అమృత ప్రాబ్లం అవకాశం లేకుండా చేస్తుంది. అయినా అమృత మాత్రం ఏం చేస్తుంది, అబద్ధాన్ని నిజమనుకుంటుంది.
ఇలా కొనసాగితే మా లైఫ్ ఎట్టిపోతుంది. సింధుకి న్యాయం చేయలేక, అటు అమృతాన్ని సాటిస్ఫై చేయలేక మధ్యలో నేను అలిగిపోతున్నా. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అనుకుంటాడు యశ్. ఇక తర్వాత సీన్ లో విని మార్తకు ఫోన్ చేస్తుంది. మార్తి లిఫ్ట్ చేసి ఏంటి విని ఏంటి మ్యాటర్ అని అడుగుతాడు. నేను చెప్పే మ్యాటర్ అంటే సంతోషంలో క్వార్టర్ వేసి గంతులేస్తావు అంటుంది విని. అంత హ్యాపీ మ్యాటరా త్వరగా చెప్పి విని ఆగలేకపోతున్నా అంటాడు మార్తి. ఇక విని చెప్తుంది, మార్తిలో సంతోషంలో సూపర్ విన్ని నువ్వు, ఇదిగో ఈ సంతోషంలో నీ అకౌంట్ లో పాతికలు వేసేస్తున్నా ఎంటర్ చేయి అంటాడు మార్తి. మనం అనుకుంటున్నట్టు రేపటితో సింధు జీవితం నాశనం కాబోతుంది అంటుంది విన్ని. నాకు చాలా సంతోషంగా ఉంది విని, ఒక్కసారి అమృత మరియు ఇష్టాలు వినివు ఆ తర్వాత మ్యాటర్ నేను నడిపిస్తా అంటాడు మార్తి. ఇక తర్వాత సీన్ లో పులి అంబిక సింధు వద్దకు వెళ్తూ ఉంటారు. మీ మేనకోళ్ళు అంటే మీకు ఎంత ప్రేమమ్మా, సింధమ్మ అంటే పైకి కళ్ళలో కోపం చూపిస్తున్నా, మీ మనసులో సింధమ్మ మీద ఎంత అభిమానం ఉంది, సింధమ్మ జీవితం తన ముగ్గురితో సంతోషంగా ఉండాలి అని అమ్మవారికి కుంకుమ పూజలు అభిషేకాలు అన్నీ చేసి ఆ అమ్మవారి తీర్థాన్ని సింధమ్మకి ఇవ్వడానికి వెళ్తున్నారు. మీది బల్లె గొప్ప మనసమ్మ అంటాడు పులి. ఇక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. టుడే ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.